హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ రోజు మనం మనం కానీ చూసుకున్నట్లయితే పోస్టల్ అసిస్టెంట్ జాబ్ కానీ పోస్ట్ మ్యాన్ జాబ్స్ కానీ అలానే ఫ్రెండ్స్ మనకి ఏమంటే మల్టీ టాస్కింగ్లో జాబ్స్ అనేది రావడం జరిగింది స్టార్టింగ్ శాలరీ పద్దెనిమిది వేల నుంచి అలానే ఎనభై ఒక వేల వరకు మనకి శాలరీ అనేది ఇస్తారు అయితే అందరూ అప్లై చేయడానికి వీలు లేదు ఇందులో కొంతమంది మాత్రమే అప్లై అనేది చేసుకోగలుగుతారు అయితే చాలామందికి మన ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి దగ్గర ఆ క్వాలిఫికేషన్ ఉంటుంది ఓన్లీ తక్కువ ఫీజుతోనే అప్లై కానీ చేసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ జాబ్ అనేది మీ సొంతం అవుతుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా ఈజీగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్గా ఫ్రెండ్స్ ఇక్కడ అంటే మనకు పోస్ట్ వైజ్ కూడా డివైడ్ అనేది చేయడం జరిగింది అనగా మన జిల్లాలోని అలానే మన కేంద్రంలోని అలానే మన గ్రామంలోని ఉద్యోగాలు అనేది చాలా రకాలుగా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్ గా ముప్పై ఒక్క ప్రాంతాల్లో మనకు డివిజన్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అయితే అప్లై అనేది చేసుకోవాలి ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే అలానే ఫ్రెండ్స్ ఆ కొన్ని సర్టిఫికేట్ అనేది స్పెషల్ అడగడం జరిగింది అవన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఫ్రెండ్స్ తెలుగు చదవడం రాయడం వస్తే చాలనే కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు అది కూడా లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది ఇరవై ఏడు పది అంటే ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది ఫస్ట్ నుంచి చూద్దాం పూర్తి డీటెయిల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అప్లై చేసుకోవచ్చు అసలు ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఫ్రెండ్స్ ఇలాంటి రెగ్యులర్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇదే కాకుండా మన ఛానల్ కానీ చూసుకున్నట్లయితే వర్క్ ఫర్ హోమ్ సమస్య जॉब्स का प्राइवेट जॉब्स का नहीं। జాబ్ మేలా కానీ అన్నీ కూడా మనం అప్లోడ్ అనేది చేస్తుంటాం రెగ్యులర్గా ఇదే కాకుండా మనకు జీకే ఫిఫ్టీన్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అది కూడా ఫాలో అవ్వండి దానికి సంబంధించిన లింక్ అనేది కూడా మనం కింద ఇచ్చాము అలానే టెలిగ్రామ్ అకౌంట్ కూడా ఉంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఇప్పటివరకు మనం కానీ చూసుకున్నట్లయితే ఇది ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇంతవరకు అప్లోడ్ అనేది చేయలేదు మనం ఫస్ట్ టైం అనేది అప్లోడ్ చేస్తున్నాం అది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి విజయవాడ నుంచి మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది ఓకే ఇక్కడ మీరు కానీ చూసుకున్న ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఒకటి అనగా నిన్న నైట్ అనేది వాళ్ళు అప్లోడ్ చేశారు ఈ రోజు మనకు వీడియో అనేది తీసుకొచ్చాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే స్పోర్ట్స్ మనకి ఫ్రెండ్స్ మనకి ఎక్కడ ఉన్నాయి అంటే పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ కానీ అలానే పోస్ట్ మ్యాన్ జాబ్ కానీ మల్టీ టాస్కింగ్ జాబ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో పూర్తిగా అనేది మనకు రావడం జరిగింది అయితే ఇందులో ఫ్రెండ్స్ ఒక పాయింట్ అనేది వాళ్ళు ఇచ్చారు స్పోర్ట్స్ కోటా మీద తీసుకుంటామని తెలియజేశారు స్పోర్ట్స్ కోటా అనేది మీ దగ్గర ఉండాలి కనుక స్పోర్ట్స్లో ఏదన్నా మీరు పార్టిసిపేషన్ చేసి ఉండాలి గ్రూప్ సి సంబంధించి జాబ్స్ ఓకే అలౌన్ ఫ్రెండ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి మనం అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలని చెప్తున్నారు ఓకే అలౌన్ ఫ్రెండ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పే స్కేల్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది మీరు కానీ చూసుకుంటే పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్కి అయితే ఇరవై ఐదు వేల నుంచి ఐదు వందల నుంచి ఆ తర్వాత ఎనభై ఒక వేల వెయ్యి వరకు మనకు అనేది ఇందులో శాలరీ ఇస్తున్నారు ఆ తర్వాత పోస్ట్ మ్యాన్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇరవై ఒకవేళ ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల నూరు వరకు మనకి ఇందులో శాలరీ అనేది ఇస్తున్నారు ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కను మనం చూసుకుంటే పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు మనకి ఇందులో శాలరీ అనేది ఇస్తున్నారు ఓకే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కానీ వచ్చినట్లయితే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ డిస్టిక్ వైజ్ కూడా మనకు జిల్లాల వారిగా కూడా మనకి ఏంటంటే డీటెయిల్ అనేది ఇచ్చారు ఆ తర్వాత ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఏజ్ లిమిట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎప్పటికీ మనకు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు మధ్యలో ఉండాలి అలానే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇక్కడ బీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్షన్ కూడా అన్నింటి కూడా ఇవ్వడం జరిగింది మూడు పోస్టులు కూడా ఫ్రెండ్స్ అయితే లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఏజ్ రిలాక్షన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆ తర్వాత మనం కానీ కిందకి వచ్చినట్లయితే దీనికి కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ ఇచ్చారు అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్కి అయితే ట్వెల్త్ క్లాస్ అంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అంటే సరిపోతుంది ఇంకేం కూడా అడగడం లేదు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏది ట్వెల్త్ క్లాస్ పాస్ అంటే చాలు అలానే కంప్యూటర్ బేసిక్స్ సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు అది ఒకటి అంతా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే పోస్ట్ మ్యాన్ సంబంధించి జాబ్స్ ఏమిటంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చుంటే సరిపోతుంది లోకల్ లాంగ్వేజ్ తెలుగు వస్తే సరిపోతుంది అలాంటి టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ ఏమిటంటే మనకు తెలుగు సబ్జెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవాలి లేకపోతే పైన చెప్పినటువంటి స్పోర్ట్స్ కోట కాబట్టి స్పోర్ట్స్ సంబంధించి సర్టిఫికెట్ కూడా మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నాను అది కూడా మీకు ముందు పోనీ తెలుస్తుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నది అంటే కంప్యూటర్ సంబంధించి మీకు సబ్జెక్ట్ కూడా దీంట్లో ఉండాలని తెలియజేస్తున్నారు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఎక్కువ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తామని తెలియజేస్తున్నారు ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మనం కానీ చూసుకున్నట్లయితే ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి లోకల్ లాంగ్వేజ్ అలానే ఫ్రెండ్స్ తెలుగు మనకు వచ్చి ఉండాలి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ టెన్త్ స్టాండర్డ్లో తెలుగు సబ్జెక్ట్ ప్రతి ఒక్కరు ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ తర్వాత మనం కనుక ఎందుకు వచ్చినట్లయితే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పాను చూడండి ఇక్కడ నేషనల్ కానీ అలా ఫ్రెండ్స్ పేరా నెంబర్ ఎయిట్లో అలా పేరా నెంబర్ ఎయిట్లో చెప్పారు కదా ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఉండాలి అప్పుడు మాత్రమే ఇందులో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఓకే ఇక్కడ అది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎన్ని స్పోర్ట్స్ అనేది ఇచ్చారు లిస్టెడ్ స్పోర్ట్స్ అనేది మనకు టోటల్గా అరవై నాలుగు స్పోర్ట్స్ సంబంధించి ఇక్కడ ఏ సర్టిఫికెట్ కూడా మీ దగ్గర నేషనల్ కానీ అలానే ఇంటర్నేషనల్ సంబంధించి అలానే ఫ్రెండ్స్ స్టేట్కి సంబంధించి ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు కింద నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దాని గురించి కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నేషనల్ కాంపిటీషన్లో కానీ అలాంటి ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కానీ ఇంటర్నల్ యూనియల్ అంటే మనకు యూనివర్సిటీ టోర్నమెంట్ కానీ అలానే నేషనల్ అలానే స్పోర్ట్స్ గేమ్స్ స్కూల్స్ కానీ అలానే స్పెషల్ ఎఫెక్ట్స్ డ్రైవ్లో కానీ మీరు ఎక్కడైనా పార్టిసిపేషన్ చేసి ఉన్నా కూడా ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇందులో మీరు అప్లై అనేది చేసుకుంటామని అంటే దానికి సంబంధించిన డీటెయిల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే కేటగిరీ వైజు దానికి సంబంధించిన డీటెయిల్ కూడా ఇక్కడ బాగా క్లియర్గా అనేది ఇచ్చారు ఓకే అయిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసుకోండి ఇక్కడ పైన చెప్పారు చూడండి అవన్నీ కూడా మీరు రెడీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అప్లై లింక్ అనేది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మూడు స్టెప్లో మనకు మూడు స్టేజ్లో అప్లై లింక్ అనేది ఉంటుంది అప్లై చేసినప్పుడు పే కూడా ఉంది ఇందులో ఫీజు కూడా ఉంది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కిందకి వచ్చినట్లయితే ఇందులో మీరు కానీ చూసుకున్నది ఫ్రెండ్స్ అప్లై ఎవరైతే చేయాలనుకుంటున్నారు టూ హండ్రెడ్ ఫీజ్ అనేది కూడా ఇందులో మనకు ఇవ్వడం జరిగింది అలానే ఎస్సీ ఎస్టీ అలాంటి ఫ్రెండ్స్ వాళ్ళకు ఉమెన్స్కి అయితే ఎలాంటి ఫీజు లేదనేసి ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది అని తెలియజేస్తున్నారు ఎప్పటి వరకు లాస్ ఎయిట్ ఉంది మనకు ఇరవై ఏడు మనకు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి వరకు మాత్రం లాస్ట్ డేట్ ఉంది అలానే ఫ్రెండ్స్ ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించినప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్ ఉండాలనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ డాక్యుమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇదిలో అప్లై చేసుకోవాలి ఓకే ఇంకేదైనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళు ఏమిటంటే ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఆ తర్వాత ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళతో మీరు కాంటాక్ట్ కావచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడిగి కనుక్కోవచ్చు అయితే ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు ఇది ఏ అప్షల్ వెబ్ పేజ్లో ఇచ్చారు సార్ మనకు సంబంధించిన అప్షల్ వెబ్పేజ్ కూడా చూపించండి అంటే ఇప్పుడు అది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలాంటి టెన్షన్ లేదు ఇప్పుడు ఈ పీడిఎఫ్ అలానే అప్షియల్ వెబ్పేజ్ కూడా నేను కింద డిస్కషన్ ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్సల్ వెబ్పేజ్ కింద ఇస్తున్నాను ఈ అప్సల్ వెబ్పేజ్ అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సెకండ్ వన్ మీరు కానీ చూసుకుంటే ఇరవై ఎనిమిది అయితే వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిదిన మనం వీడియోని తీసుకొచ్చాము ఇదే కాకుండా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే వివిధ రకాలుగా కూడా మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ అనేది ఈ సర్కిల్లో రావడం జరిగింది అంటే న్యూఢిల్లీలో ఉన్నటువంటి సర్కిల్ కూడా రావడం జరిగింది ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మోర్ అప్డేట్స్ కూడా ఇందులో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ అని తెలి తెలియచండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక ఎటు తొమ్మిది మందికి వస్తాను జై హింద్